హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫిలిం అవార్డ్స్ టాపిక్ అనేది చూద్దాం కొన్ని ముఖ్యమైన చిత్రాల యొక్క దర్శకులు ఎవరో అలాగే కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ లైక్ ఐఫా ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ ఆస్కర్ అవార్డ్స్ ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి కవర్ చేద్దాం సో ఈ వీడియో అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లైక్ ఆర్పీఎఫ్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డీ కానీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ముఖ్యంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ రీసెంట్గా జరిగిన షిఫ్ట్స్ గమనిస్తే మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో మూవీస్ అండ్ స్పోర్ట్స్ మీద ఎక్కువగా అడుగుతున్నాడు సో మూవీస్ మీద ఎక్కువ బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో అనేది డెఫినెట్గా చెప్పండి దాకా చూడండి మీకు డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఓకే ఓకే మనకి ఆల్రెడీ సెప్టెంబర్ పదిహేను నుండి గ్రూప్ డే ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకా డిసెంబర్ పద్నాలుగు దాకా కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్ అన్నింటినీ అనలైజ్ చేసి మీకు ఈ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది సో నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో అలాగే నెక్స్ట్ ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళుకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఓకే సో లెట్ స్టార్ట్ సో మొట్టమొదటిగా క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా అడుగుతున్నాడు అంటే ఎక్కువగా ఫేమస్ అయిన మూవీస్ సపోజ్ బాహుబలి మూవీ అనేది బాగా ఫేమస్ అయింది కదా సో బాహుబలి మూవీలో బల్లాల క్యారెక్టర్ యాడ్ చేసిన నటుడు ఎవరు సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు కాబట్టి మీకు బాహుబలి మూవీ అంటే మ్యాక్సిమం అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది ఒకసారి ఇది కూడా మీకు బ్రీఫ్గా చెప్పేసి నెక్స్ట్ వన్ బై వన్ అన్నీ కూడా చూద్దాం ఓకే సో మొట్టమొదటిగా బాహుబలి మూవీ డైరెక్టర్ దర్శకుడు ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి అలాగే బాహుబలిలో అమరేంద్ర బాహుబలి మరియు మహేంద్ర బాహుబలి శివుడు క్యారెక్టర్స్ ప్లే చేసిన నటుడు ఎవరు అంటే ప్రభాస్ అలాగే బల్లాళదేవ క్యారెక్టర్ యాడ్ చేసిన నటుడు ఎవరు అంటే రాణా అలాగే దేవసేన క్యారెక్టర్ యాడ్ చేసిన నటి ఎవరు అంటే అనుష్క నెక్స్ట్ అవంతిక క్యారెక్టర్ యాడ్ చేసిన నటి వచ్చి తమన్నా కట్టప్ప క్యారెక్టర్ చేసింది సత్యరాజు శివగామి క్యారెక్టర్ చేసింది రమ్యకృష్ణ బిజ్యాలదేవ క్యారెక్టర్ చేసింది నాజర్ ఓకే సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకు చెప్పడం జరిగింది సో ఇవి ఖచ్చితంగా అడుగుతున్నాడు చాలా షిఫ్ట్స్లో ఆల్రెడీ అడిగారు సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఓకే నెక్స్ట్ అలాగే పద్మావతి మూవీ అనేది కూడా బాగా ఫేమస్ అయింది కదా ఈ మూవీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో పద్మావతి మూవీ డైరెక్టర్ ఎవరు అంటే సంజయ్ లీలా బన్సాలి ఓకే పద్మావతి మూవీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఎగ్జామ్లో అంటే హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ అల్లావుద్దీన్ కిల్జీ ఇన్ పద్మావతి మూవీ పద్మావతి మూవీలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన నటుడు ఎవరు సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు ఆన్సర్ వచ్చి రణవీర్ సింగ్ ఓకే సో ఇంకా పద్మావతి మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన నటులను ఒకసారి చూసినట్లయితే రతన్ సింగ్ క్యారెక్టర్ చేసింది ఎవరు అంటే షాహిద్ కపూర్ రాణి పద్మావతి క్యారెక్టర్ చేసింది వచ్చి దీపికా పదకొణి నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ వచ్చి రణవీర్ సింగ్ చేయడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ మూడు కూడా ఓకే రతన్ సింగ్ షాహిద్ కపూర్ రాణి పద్మావతి దీపికా పదుకొని అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి రణవీర్ సింగ్ ఎక్కువగా బాహుబలి పద్మావతి మూవీస్ సంబంధించి నటుల గురించి ఇప్పటిదాకా జరిగిన షిఫ్ట్స్లో ఎక్కువ అడిగారు సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్ యొక్క డైరెక్టర్స్ వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం ఓకే ఓకే మనకి న్యూస్లో ఫేమస్ అయినవి లేదా కొన్ని ఇంపార్టెంట్ చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క దర్శకుడు ఎవరు అని అడుగుతున్నాడు కొన్ని ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసినట్లయితే హిందీ మీడియం చిత్రం ఓకే సో చాలా వాటిల్లో అవార్డ్స్ అనేది గెలుచుకోవడం జరిగింది సో ఈ హిందీ మీడియం యొక్క దర్శకుడు ఎవరు అంటే సాకేత్ చౌదరి ఓకే హిందీ మీడియం సాకేత్ చౌదరి అలాగే దంగల్ మూవీ ఓకే మహావీర్ ఫోగడ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ దంగల్ చిత్రం అనేది నిర్మించడం జరిగింది అమెరికా యాడ్ చేశాడు సో ఈ చిత్రం యొక్క దర్శకుడు ఎవరు అంటే నితీష్ తివారీ ఓకే సో దంగల్ ఎవరు మీద ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు చిత్రం అంటే మహావీర్ ఫోగట్ నెక్స్ట్ న్యూటన్ చిత్రం యొక్క దర్శకుడు వచ్చి అమిత్వి మష్రోకర్ ఓకే న్యూటన్ చిత్రం అమిత్వి మష్రోకర్ అలాగే ప్యాడ్మ్యాన్ చిత్రం దర్శకుడు ఎవరు అంటే ఆర్ బాల్కి ఓకే యాక్టర్ వచ్చి అక్షయ్ కుమార్ ప్యాడ్మ్యాన్ యాక్టర్ అక్షయ్ కుమార్ డైరెక్టర్ వచ్చి ఆర్ బాల్కి నెక్స్ట్ పింక్ చిత్రంకి దర్శకుడు ఎవరు అంటే అనిరుద్ రాయ్ ఓకే తాప్సీ తాప్సీపొండును యాడ్ చేసింది కదా పింక్ చిత్రం అనిరుద్ రాయ్ నెక్స్ట్ నీరజ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే రామ్ అద్వాని ఓకే నీరజ డైరెక్టర్ రామ్ అద్వాని సోనమ్ కపూర్ వచ్చి మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మామ్ మూవీ శ్రీదేవి యాడ్ చేసిన మా మూవీ యొక్క దర్శకుడు వచ్చి రవి ఉద్వ్యార్ నెక్స్ట్ ధోని ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా మనకి తీయబడిన బయోపిక్ చిత్రం ధోని యొక్క డైరెక్టర్ వచ్చి నీరజ్ పాండే నెక్స్ట్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఓకే సో అక్షయ్ కుమార్ యాడ్ చేసిన ఈ చిత్రం యొక్క దర్శకుడు నారాయణ్ సింగ్ అలాగే ఉడతా పంజాబ్ ఓకే సో ఐ ఫాలో బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్స్ ఈ చిత్రంలో నటించినందుకు గానే షాహిద్ కపూర్ మరియు ఆలియా భట్కి రావడం జరిగింది సో ఈ ఉడతా పంజాబ్ చిత్రం యొక్క దర్శకుడు వచ్చి అభిషేక్ చుబియే నెక్స్ట్ గోల్డ్ ఓకే అక్షయ్ కుమార్ నటించిన ఈ గోల్డ్ చిత్రం యొక్క దర్శకుడు ఎవరు అంటే రీమా కక్తి ఓకే రీసెంట్గా సౌదీ అబే అరేబియాలో రిలీజ్ అయిన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రంగా గోల్డ్ చిత్రం మనకి హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది సో గోల్డ్ అక్షయ్ కుమార్ యాడ్ చేసిన చిత్రం రీమా కక్తి డైరెక్టర్ ఓకే సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫిలిమ్స్ యొక్క డైరెక్టర్ లిస్ట్ అనేది ఓకే నెక్స్ట్ కొన్ని ఫిల్మ్ అవార్డ్స్ అనేవి చూద్దాం మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు రెండు కూడా మీకు చెప్తాను కొన్నిటిలో రెండు వేల పదిహేడు కూడా ఎక్కువగా అడుగుతున్నాడు పద్దెనిమిది కంటే సో మొట్టమొదటిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అరవై మూడవ ఫిలింఫేర్ అవార్డు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన అవార్డ్స్ మనం అరవై మూడవ ఫిలింఫేర్ అవార్డ్స్ అంటాం ఇందులో బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇర్ఫాన్ ఖాన్కి రావడం జరిగింది బెస్ట్ యాక్ట్రస్ ఉత్తమ నటి అవార్డు అనేది విద్యా బాలన్కి రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చి మనకి అశ్విని అయ్యర్ తివారీ ఓకే నేషనల్ అవార్డ్స్ రెండు వేల పద్దెనిమిది సారీ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల పద్దెనిమిదిలో అశ్విని అయ్యర్ తివారీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అలాగే బెస్ట్ ఫిలిం వచ్చి హిందీ మీడియం అలాగే క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ఓకే క్రిటిక్స్ అవార్డ్ మామూలు బెస్ట్ ఫిలిం అయితే హిందీ మీడియంకి క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం అయితే న్యూటన్ చిత్రానికి రావడం జరిగింది ఓకే సో ఇవి మనకి రెండు వేల పద్దెనిమిది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేవి అలాగే అరవై రెండవ ఫిలింఫేర్ అవార్డ్స్ అంటే రెండు వేల పదిహేడు మనం ఇందాక చూసింది అరవై మూడు రెండు వేల పద్దెనిమిది ఇది అరవై రెండవ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను మనకి ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు రెండు వేల పదిహేడు ఎవరికి వచ్చిందంటే బెస్ట్ యాక్టర్ ఇన్ ఫిలింఫేర్ టూ థౌజండ్ సెవెంటీన్ అమెరికానికి దంగల్ చిత్రంలో నటించినందుకు గాను అమెరికానికి ఇవ్వడం జరిగింది అలాగే బెస్ట్ యాక్ట్రస్ అవార్డు వచ్చి ఆలియా భట్కి ఉడతా పంజాబ్ చిత్రం గాను బెస్ట్ ఫిలిం వచ్చి దంగల్ చిత్రం బెస్ట్ డైరెక్టర్ వచ్చి దంగల్ సినిమా తీసినందుకు గాను నితీష్ తివారీకి క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ఓకే సో మార్మల్ బెస్ట్ ఫిలిం వచ్చి దంగల్కి వస్తే క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం వచ్చి నీర్జా చిత్రానికి వచ్చింది సోనం కపూర్ నటించిన చిత్రం ఓకే సో ఫిలింఫేర్ ఫేర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది చూసాం కదా అలాగే ఐఫా అవార్డ్స్ పంతొమ్మిదవ ఐఫా అవార్డ్స్ అనేది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఓకే ఐఫా టూ థౌజండ్ సెవెంటీన్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది ఇర్ఫాన్ గానికి వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది శ్రీదేవికి రావడం జరిగింది ఓకే అలాగే పంతొమ్మిదవ ఐఫా అవార్డ్స్ రెండు వేల పద్దెనిమిదిలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చి సాకేత్ చౌదరికి హిందీ మీడియం చిత్రాన్ని దర్శక దర్శకత్వం వహించినందుకు గాను సాకేత్ చౌదరికి బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది అలాగే బెస్ట్ ఫిలిం ఐఫా టూ థౌజండ్ ఎయిటీన్లో తుమ్హారీ సుల్లు ఓకే తుమ్హారి సుల్లు విద్యాపాలను నటించిన చిత్రానికి గాను బెస్ట్ ఫిలిం అవార్డ్ అనేది రావడం జరిగింది ఓకే సో మనకి అవార్డ్స్ కేటగిరీలో చాలా అవార్డ్స్ అనేవి ఉంటాయి బట్ ఎక్కువగా బెస్ట్ ఫిలిం కానీ బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ మాక్సిమం ఈ నాలుగిట్లోనే ఎక్కువగా అడుగుతున్నాడు ఒకసారి మీరు కావాలనుకుంటే మిగతావన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో వేరే వీడియో కూడా ఉంది నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ అవార్డ్స్ కవర్ చేస్తే అందులో మొత్తం అన్నీ ఉంటే ఒకసారి అది చెక్ చేసుకోండి ఓకే సో మాక్సిమం అయితే మీకు తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైం ఉన్న వాళ్ళైతే నాలుగో అయితే ప్రిపేర్ అవ్వండి మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే వీటిలోనే అడుగుతున్నాడు ఓకే సో నెక్స్ట్ పద్దెనిమిదో ఐఫా అవార్డ్స్ రెండు వేల పదిహేడు ఓకే ఐఫా అవార్డ్స్ రెండు వేల పదిహేడు చూసినట్లయితే బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డ్ షాహిద్ కపూర్కి బెస్ట్ యాక్ట్రస్ ఉత్తమ నటి అవార్డు అలియా భట్కి ఇద్దరికీ కూడా ఉడతా పంజాబ్ చిత్రంలో నటించినందుకు గాను వీళ్ళిద్దరికీ ఐఫా టూ థౌజండ్ సెవెంటీన్ బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అనేవి వచ్చాయి ఓకే షాహిద్ కపూర్ మరియు అలియా భట్ నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చి అనిరుద్ధ్ చౌదరికి పింక్ చిత్రాన్ని నటి పింక్ చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను రావడం జరిగింది బెస్ట్ డైరెక్టర్ అనుద్ రాయ్ చౌదరి అలాగే బెస్ట్ ఫిల్మ్ వచ్చి నీర్జా మూవీ సోనమ్ కపూర్ యాడ్ చేసిన నీర్జా మూవీకి రావడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫోగట్ సిస్టర్స్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనకి ప్రీవేట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో ఫోగట్ సోదరిమణుల కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఏదని అడిగారు సో ఆన్సర్ వచ్చి దంగాల్ అలాగే మీకు మహావీర్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం ఏది అని అడిగినా సరే దంగల్ అని మీరు చెప్పచ్చు ఓకే సో అలాగే రెజ్లింగ్ మీద తీసిన మూవీ ఏది అన్నా సరే దంగాలు ఓకే సో ఏ విధంగా అన్నా సరే క్వశ్చన్ అడగచ్చు కాబట్టి మీరు సినిమా గురించి కూడా కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ఉండాలి ఓకే సో మనకి ఫోగట్ సిస్టర్స్ ఎవరెవరు ఉన్నారని చూసినట్లయితే గీతా ఫోగట్ బబితా ఫోగట్ ప్రియాంక ఫోగట్ రీతు ఫోగట్ వినేష్ ఫోగట్ సంగీత ఫోగట్ ఓకే సో ఫాదర్ వచ్చి మనకి మహవీర్ సింగ్ ఫోగట్ ఓకే ఈయన జీవిత చరిత్ర ఆధారంగానే మనకి దంగల్ చిత్రం అనేది నిర్మించడం జరిగింది అమెరికాను పోషించిన పాత్ర ఈ మహవీర్ సింగ్ ఫోగట్ ఓకే నెక్స్ట్ సిక్స్టీ ఫోర్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అరవై నాలుగవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల పదిహేడు చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి మనకి అక్షయ్ కుమార్కి రుస్తుం చిత్రం గాను వచ్చింది అలాగే బెస్ట్ యాక్ట్రస్ అవార్డు వచ్చి సొరభి లక్ష్మి ఓకే మలయాళం నటి సొరభి లక్ష్మికి రావడం జరిగింది మనకి ఏల్పి టెక్నీషియన్లో ఏ మలయాళ నటికి నేషనల్ అవార్డు వచ్చింది అని కూడా అడగడం జరిగింది ఆ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు సో సురభి లక్ష్మికి మనకి రావడం జరిగింది ఓకే నెక్స్ట్ అరవై నాలుగవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చూసినట్లయితే మనకు అందులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ దేనికి వచ్చిందంటే కాసవ్ ఓకే సో కాసవ్ మూవీకి రావడం జరిగింది అలాగే బెస్ట్ ఫిల్మ్ ఆన్ అదర్ సోషల్ ఇష్యూస్ ఓకే సో ఫీచర్ ఫిల్మ్ అయితే కాసవ్కి వచ్చింది సోషల్ ఇష్యూస్ మీద బెస్ట్ ఫిల్మ్ వచ్చి పింక్ చిత్రానికి అవార్డు ఇచ్చారు ఓకే అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనేది సోనమ్ కపూర్కి నీరజా చిత్రానికి గాను రావడం జరిగింది ఓకే సోనం కపూర్ నీరజా చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల పదిహేడుకి అందుకోవడం జరిగింది ఓకే ఓకే సో రెండు వేల పదిహేడు నేషనల్ అవార్డ్స్ చూసాం కదా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అరవై ఐదవ నేషనల్ ఫిలిం అవార్డ్స్ని చూసినట్లయితే బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చి విలేజ్ రాక్ స్టార్కి రావడం జరిగింది ఓకే ఉత్తమ చిత్రం ఏ చిత్రానికి వచ్చిందంటే అస్సామీ చిత్రమైన విలేజ్ రాక్ స్టార్కి రావడం జరిగింది ఓకే విలేజ్ రాక్ స్టార్ ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అంటే అస్సామీ అలాగే బెస్ట్ యాక్ట్రస్ ఉత్తమ నటి అవార్డు అనేది శ్రీదేవికి రావడం జరిగింది మాం చిత్రానికి గాను అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చి రిద్ధి సేన్కి రావడం జరిగింది ఓకే సో బెస్ట్ యాక్టర్ రిద్ది సేన్ బెస్ట్ యాక్ట్రెస్ శ్రీదేవి సో బెస్ట్ ఫీచర్ ఫిలిం విలేజ్ రాక్ స్టార్స్ నెక్స్ట్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఓకే రెండు వేల పద్దెనిమిది నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు దేనికి వచ్చిందంటే బాహుబలి టూ చిత్రానికి వచ్చింది అలాగే బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా మనకి బాహుబలి టూకి నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది ఓకే బాహుబలి మూవీ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇవి కూడా నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంది సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాల్కే అవార్డు టూ థౌజండ్ సెవెంటీన్ యాక్చువల్గా రెండు వేల పదిహేడుకి సంబంధించిన అవార్డుని మనకి రెండు వేల పద్దెనిమిది నేషనల్ అవార్డ్స్లో అనౌన్స్ చేస్తారు రెండు వేల పదిహేడుకి సంబంధించిన అవార్డుని మనకి రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఓకే సో రెండు వేల పదహారు పదిహేడులో అనౌన్స్ చేశారు పదిహేడుది పద్దెనిమిదిలో అనౌన్స్ చేయడం జరిగింది ఓకే సో కన్ఫ్యూజ్ అవకండి సో దాదాసాహెబ్ పాల్కే అవార్డు రెండు వేల పదిహేడు విజేత ఎవరు అంటే వినోద్ కన్నా అలాగే రెండు వేల పదహారు సంవత్సరానికి విజేత ఎవరు అంటే కే విశ్వనాథ్ ఓకే ఇవి కూడా మనకి ఆల్రెడీ ప్రీవియషిప్లో అడిగింది గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడు వినోద్ కన్నా పదహారు వచ్చి కే విశ్వనాథ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు నెక్స్ట్ ఎయిత్ ఫార్టీ ఎయిత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే కూడా అడగచ్చు మీకు ఐఎఫ్ఎఫ్ఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సో ఇది ఎక్కడ జరిగింది అని అడిగారు ఓకే నలభై ఎనిమిదవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో జరిగింది అంటే గోవా సిటీలో జరిగింది ఓకే గోవా పనాజీలో మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది జరిగింది అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇచ్చిన అవార్డ్స్లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఓకే సో ఐఫా టూ థౌజండ్ సెవెంటీన్ ఐఎఫ్ఎఫ్ఐ సారీ ఐఫా కాదు ఐఎఫ్ఎఫ్ఐ అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ని చూసినట్లయితే తొంభైవ ఆస్కార్ అవార్డ్స్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆస్కార్ అవార్డ్స్ని మనం తొంభైవ ఆస్కార్ అవార్డ్స్ అంటాం ఇందులో బెస్ట్ పిక్చర్ అవార్డు ఉత్తమ చిత్రం అవార్డు వచ్చి ది షేప్ ఆఫ్ ది వాటర్ మూవీకి వచ్చింది అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి గుల్మోరో డెల్టోరోకి రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్ అనేది ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫ్రాన్సిస్ మెక్డోర్మాన్కి రావడం జరిగింది అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చి గ్యారీ ఓల్డ్ మ్యాన్కి రావడం జరిగింది ఓకే ఒక షిఫ్ట్లో ఈ బెస్ట్ యాక్టర్ టూ ఎయిటీన్ కూడా అడగడం జరిగింది సో నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ చూసాం కదా టూ థౌజండ్ సెవెంటీన్ ఎనభై తొమ్మిదో ఆస్కర్ అవార్డ్ చూసినట్లయితే బెస్ట్ పిక్చర్ వచ్చి మూన్ లైట్ చిత్రానికి వచ్చింది బెస్ట్ డైరెక్టర్ వచ్చి లాలా ల్యాండ్ చిత్రానికి వచ్చింది బెస్ట్ యాక్ట్రస్ వచ్చి ఇమ్మా స్టోన్కి రావడం జరిగింది ఓకే అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చి కేసీ ఎఫ్లిక్ ఓకే సో కేసీ ఎఫ్లిక్ రావడం జరిగింది బెస్ట్ యాక్టర్స్ వచ్చి ఎమ్మ స్టోన్ బెస్ట్ యాక్టర్ వచ్చి కేసీ ఎఫ్లిక్ ఓకే ఇవి మనకి రెండు వేల పదిహేడు ఆస్కార్ అవార్డ్స్ అనేవి సో మాక్సిమం నేను ఇంపార్టెంట్ అయినవి మాత్రమే కవర్ చేశాను ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి కానీ ఎక్కువగా మనకి ఈ ఉంటే అడుగుతున్నాడు కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా ఈ నాలుగే కవర్ చేశాను మీకు ఇంకా ఎక్కువ టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా మొత్తం ఫిల్మ్ అవార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఓకే అలాగే ఇవే కాకుండా నేను ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి సీఎంసండ్ గవర్నర్స్ కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ పిరియాడిక్ టేబుల్ మీద కానీ ఇలా రకరకాల టాపిక్స్ మీద ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి మీకు లింక్ అనేది ఇస్తాను ఇక్కడ పైన ఐఎన్ఏ సింబల్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది లేదా కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ఇస్తాను అక్కడ మీరు కావాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి కూడా వీడియోస్ అనేవి మీరు చూడవచ్చు ఓకే వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ